తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం పెరిగింది పార్టీకి సంబంధించిన నాయకులు మొన్నటిదాకా దాకా లైట్ తీసుకున్న నాయకులు కూడా ఇక తమ భవిష్యత్తు కూడా భయం వేసింది మొన్న బద్వేల్ ఎలక్షన్ తర్వాత ఎందుకంటే బీజేపీకి ఒక ఐదు ఆరు వేలకు మించి రాదనుకున్నారు ఏకంగా ఇరవై ఒక్క వేలు రావడం ఇంకోటి తెలుగుదేశం ఓటర్ వైసీపీకి టర్న్ కావడం అక్కడ దాదాపు ఏడెనిమిది వేల ఓట్లు అనేటప్పటికీ కంగారు పుట్టింది దాంతోనే కసిగా పనిచేయడానికి అనేక మంది నాయకులు ముందుకొచ్చారు ఎందుకంటే రేపు పొద్దున తేడా వచ్చిందంటే మొన్నటి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అయిపోతుంది తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో ఏం కాదులే విభజన తర్వాత మళ్ళీ మన లైఫ్ మనకుండదు కొద్దిగా ఇబ్బంది అయినా అనుకున్నారు తీరా వస్తే శాంతం ఉరికిలో లేకుండా పోయారు అయితే వైసీపీ లేకపోతే టీడీపీ లేకుండా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎటు కాకుండా మిగులుతున్నటువంటి పరిస్థితి అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి చూసినటువంటి ఆంధ్ర తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ మినీ పోల్స్లో మాత్రం సీరియస్గా తీసుకున్నారండంలో అత్యయక్తేం లేదు ఈ పరిణామాల క్రమంలోనే టార్గెట్ అనేది ఐదుకి పెరిగింది అన్నటువంటి మాట చెప్తున్నారు ఒకటి కుప్పం గ్యారంటీ గెలవడానికి ఉన్నటువంటి అన్ని సర్వశక్తులు అడుతుంది గెలుస్తామన్నటువంటి నమ్మకంతో ఉంది చంద్రబాబు గారి రెండవది కమలాపురం ఏది సీఎం సొంత జిల్లాలోనే దెబ్బ కొట్టడానికి కమలాపురం రాజ్యంపేట ఇద్దరికి మంచి పవర్ఫుల్ హ్యాండ్స్ ఓ రకంగా ఆర్థిక అంగబలాలు ఉన్నటువంటి ఇద్దరికి కూడా భవిష్యత్తు ముఖ్య మంత్రుల పదవులు ఇస్తామన్నటువంటి కోణంలో వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇద్దరు కూడా అక్కడ సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు కమలాపురమును మరోవైపున రాజంపేటలో ఆ రెండు కూడా గెలవగలమన్నటువంటి నమ్మకంతో ఉన్నారు మరొక వైపున ఆకివీడు ఆల్రెడీ జనసేనతో తోట ఆ రెండు చోట్ల కమలాపురం రాజంపేటలోనేమో జనసేన వాళ్ళు ఓట్లు చేల్చకుండా వాళ్ళనే పట్టుకెళ్ళి లాక్కెళ్ళి మరీ కలిపేసుకున్న పరిస్థితి అయితే ఇక్కడేమో అలాంటిది జరిగితే రివర్స్ అవుద్ది కాబట్టి సామరస్యంగా కలుపుకుని సాగుతున్నటువంటి ప్రయాణం ఇది కాకుండా కొండపల్లి దేవినేని ఉమా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అక్కడ వసంత ప్రసాద్ వంద తీస్తే రెండు వందలు తీస్తాననేటువంటి కోణంలో సిన్సియర్ ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు కాబట్టి అది గెలవాలన్నటువంటి కసితో ఉన్నారు ఈ ఐదు అన్నటువంటిది గ్యారంటీ వస్తుంది అన్నటువంటి నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఉన్నాయి నిజమా అన్నది తేలాల్సి ఉంది